మహాగణాధిపత శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన దానాలు ఇవ్వాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్నటువంటి మాసం అన్ని దానాల కంటే కార్తీక మాసంలో గొప్ప దానం ఏది స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ట మహర్షి జనక మహారాజుకు నారద మహర్షి పృదు చక్రవర్తికి ఏం చెప్పారంటే కార్తీక మాసంలో అన్ని దానాల కంటే గొప్పదానం అన్నదానం అన్నదానం గొప్పదనం గురించి వశిష్ట మహర్షి జనక మహారాజుకి స్కాంద పురాణంలో ఏం చెప్పారంటే కార్తీక మాసంలో ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తారో ఆ అన్నదాన ఫలితం అనేది కొన్ని వేల ఏనుగులు దానం చేసిన ఫలితం కంటే కొన్ని వేల గుర్రాలు దానం చేసిన ఫలితం కంటే కొన్ని వేల గోవులు దానం చేసిన ఫలితం కంటే బంగారం దానం చేసిన ఫలితం కంటే వస్త్రదానం చేసిన ఫలితం కంటే విద్యాదానం చేసిన ఫలితం కంటే ఎక్కువ ప్రయోజనం కలిగింపజేస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి అన్ని దానాల కంటే కార్తీక మాసంలో గొప్ప దానం అన్నదానం ఆకలితో ఉన్న వాళ్ళకి మీకు చేతనైనంత అన్నదానం కార్తీక మాసంలో ఏ రోజైనా చేయండి మీ పాపాలన్నీ నశించిపోతాయి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఆ తర్వాత అన్నదానంతో శక్తివంతమైనటువంటి దానం అన్నదానంతో సమానమైన శక్తి కలిగిన దానం దీపదానం కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానం ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ నదీ తీరంలో కానీ రావి చెట్టు దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ ఉసిరిక చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ ఎక్కడ వీలు కాకపోతే మీ ఇంట్లో అయినా సరే దీపాన్ని వెలిగించి దీపదానం ఇవ్వండి దీపదానం ఇవ్వటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి పుణ్య జన్మలు కలుగుతాయి వచ్చే జన్మలు మంచి జన్మలు రావాలంటే కార్తీక మాసంలో దీపదానం ఇవ్వాలి అలాగే పిల్లలు బాగుండాలంటే కార్తీక మాసంలో ఏ దానం ఇవ్వాలి మా సంతానం బాగుండాలి మా పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలి మా పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉండకూడదు మా పిల్లలకి జీవితంలో అన్ని సౌకర్యాలు అందాలి అని భావించే తల్లిదండ్రులు విష్ణు సంబంధమైన ఆలయంలో విష్ణువు సన్నిధిలో కొబ్బరికాయ దానం దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి ఇవ్వండి కార్తీక మాసంలో విష్ణు ప్రియమైన తిథులు కొన్ని ఉంటాయి నవమి దశమి ఏకాదశి ద్వాదశి వీటిని విష్ణుప్రియమైన తిథులు అంటారు ఆ తిథుల్లో కానీ లేదా బుధవారం కానీ లేదా ఏ రోజైనా సరే కార్తీక మాసంలో విష్ణు సంబంధమైన ఆలయం అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు లక్ష్మీ స్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో విష్ణువు సన్నిధిలో దక్షిణ తాంబూలంతో కొబ్బరికాయ బ్రాహ్మణుడికి దానం ఇస్తే పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు పిల్లలకు ఉన్న అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది అలాగే కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలగాలంటే కార్తీక మాసంలో చలితో వణుకుతూ ఉన్న వాళ్ళకి వస్త్రదానం ఇవ్వాలి స్నానం చేసి చలితో వణుకుతున్న వాళ్ళకి వస్త్రదానం ఇస్తే కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అలాగే తెలిసి కానీ తెలియక కానీ చేసిన అన్ని పాపాలు పోవాలంటే కార్తీక మాసంలో పొండ్లు దానం ఇవ్వాలి అలాగే అతి రహస్యమైనటువంటి ఒక విషయం స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు ఆ రహస్యమైన విషయం ఏంటంటే కార్తీక మాసంలో వంద రావి చెట్లు నాటినా లేదా నాటించిన ఫలితం రావాలన్నా కొన్ని వేల దిగుడు బావులు తొవ్వించిన ఫలితం రావాలన్నా అనేక తోటలు నిర్మించిన ఫలితం రావాలన్నా వీటన్నిటికంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ ఫలితం రావాలన్నా బ్రాహ్మణ పుత్రుడికి ఎవరికైనా ఉపనయనం జరుగుతూ ఉంటే ఒడుగు చేసుకుంటూ ఉంటే ఆ ఒడుగు ఉపనయన నిమిత్తమై కొంత ద్రవ్యాన్ని దానం ఇవ్వాలి ఈ విషయం స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ట మహర్షి జనక మహారాజుకి చెప్పాడు నారద మహర్షి పృథు చక్రవర్తికి చెప్పాడు అంటే బ్రాహ్మణ పుత్రుడికి ఉపనయనం జరుగుతూ ఉంటే ఒడుగు చేసుకుంటుంటే ఆ ఉపనయనానికి కొంత ధనం ఇచ్చారనుకోండి వంద రావి చెట్లు నాటిన ఫలితం కంటే దిగుడు బావులు వేలలో తవ్వించిన ఫలితం కంటే తోటలు నిర్మించిన ఫలితం కంటే జలాశయాలు నిర్మించిన ఫలితం కంటే చెట్లు నాటించిన ఫలితం కంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆ పుణ్యంలో కొన్ని వేల రెట్లు పుణ్యం వీటన్నిటికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ పుణ్యం దీంతో కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా బ్రాహ్మణ పుత్రుడికి ఉపనయనం జరుగుతూ ఉంటే కొంత ధనాన్ని దానంగా ఇవ్వండి అలాగే కార్తీక మాసంలో దుప్పట్లు దానం ఇచ్చిన పరుపులు దానం ఇచ్చిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే శాఖములు కూరగాయలు దానం ఇస్తే కూడా కార్తీక మాసంలో గ్రహ దోషాలను తగ్గింపజేసుకోవచ్చు గోగ్రాసం కార్తీక మాసంలో దానమిస్తే దానివల్ల కలిగే పుణ్యం చెప్పటానికి బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు అంటే గోమాత తినటానికి తౌడు గాని పచ్చిగడ్డి కానీ గోగ్రాసం ఏదైనా సరే మీరు దానం ఇచ్చారనుకోండి గోవు ఆ గ్రాసం తింటే మీకు కలిగేటటువంటి పుణ్యం గురించి చెప్పటం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు అంత పుణ్య ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడు ఏ దానము ఇవ్వలేని వాళ్ళు లవణం ఉప్పు దానం ఇచ్చినా కూడా కార్తీక మాసంలో అద్భుత ఫలితాలు కలుగుతాయి ఉప్పు దానం ఇవ్వటం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అయితే కార్తీక మాసంలో అసలు ఏ దానాలు ఇవ్వలేము స్నానాలు చేయలేము దీపారాధనలు చేయలేము అన్న వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా పుణ్యనదీ జలాన్ని తీర్థంలాగా స్వీకరించండి అలా స్వీకరించేటప్పుడు హరి 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 అంటూ హరినామస్మరణ చేయండి ఈ పుణ్యాలన్నీ కూడా దాంతో పొందవచ్చని కూడా స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు స్నానాలు చేయగలిగిన వాళ్ళు దీపాలు వెలిగించగలిగిన వాళ్ళు దానాలు ఇవ్వగలిగిన వాళ్ళు ఇవన్నీ చేయండి ఇవన్నీ చేయలేని వాళ్ళు ఏదైనా పుణ్య నదీ జలం గంగా జలం గోదావరి జలం కావేరీ జలం నర్మదా జలం ఏదైనా సరే పుణ్య నదీ జలాన్ని తెచ్చుకొని దాన్ని తీర్థంలాగా తీసుకుంటూ హరి 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 అనుకోండి అలా చేస్తే ఇవన్నీ చేసిన ఫలితం కలుగుతుందని కూడా స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు కాబట్టి కార్తీక మాసంలో ఈ దానాలు నిర్వహించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే సమస్త గ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర ప్రమాణంగా పురాణ ప్రమాణంగా పండుగలు ఏ విధంగా ఆచరించుకోవాలి శాస్త్ర ప్రమాణంగా పురాణ ప్రమాణంగా పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలి ఎలాంటి విధులు నిర్వహించాలి వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి